ప్రజలపై వేస్తున్న ట్రూ ఆఫ్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ భవనం వద్ద సిపిఎం సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపుతుందని, అలాగే బీజేపీ ప్రభుత్వం విద్యుత్ చట్టసవరణ చేస్తుందని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని అన్నారు. సిఐటియు నగర కార్యదర్శి రామ్మోహన్ ఈ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ శాఖను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ధర్నాలో సిపిఎం నేత ఓబిలేసు, సిఐటియు నేతలు, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 22% పెంచారని, తద్వారా 2,900 కోట్ల రూపాయలు భారం ప్రజలపై పడుతుందని, ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించారని కోరారు. విద్యుత్ శాఖను ప్రైవేటు పరం చేసి కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇప్పుడు ఏవైతే 36 నెలలకు సంబంధించినటువంటి బిల్లుల్లో డ్రాప్ ఛార్జీలను యాడ్ చేశారో వాటన్నిటినీ తక్షణమే రద్దు చేయాలి. రద్దు చేయకపోతే సిపిఎం పార్టీ ఊరుకోదు. రానున్న కాలంలో ప్రజానీకాన్ని, ప్రజా సంఘాలని, రాజకీయ పార్టీలు అన్నింటినీ కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. మీరు ఎన్నికలకు ముందు విద్యుత్తుని బాగు చేస్తామన్నారు, మెరుగైనటువంటి విద్యుత్ని ఇస్తామన్నారు, తక్కువ ధరకే నాణ్యమైన విద్యుత్ను అందించేటువంటి చర్యలు మేము చేపడతారని చెప్పి చెప్పారు. మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, ఈ 3 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి నాణ్యమైన విద్యుత్ ఇచ్చారు? మీరు నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోగా ప్రజల మీద భారాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏమంటే ఇప్పటికి 4 సార్లు పెంచారు మీరు కరెంట్ ఛార్జీలు, 4 సార్లు ప్రజానీకం భరిస్తున్నారు. ప్రజానీకం మీద భారాలు వేయడానికి, విద్యుత్ ఛార్జీల భారం మోపడానికి మీకు అధికారం ఇవ్వట్లేదు. మీరు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తారని చెప్పి మీకు అధికారులు ఇచ్చారు. అందుకే ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. ఈ ట్రూఅప్ ఛార్జీలు ఏవైతే మొత్తం 2,900 కోట్లని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని చెప్పి సిపిఎంగా మేము డిమాండ్ చేస్తున్నాం.